మరీ స్కూల్ కూడా దుమ్మ కొట్టొచ్చినందుకు ఇంకా మరీ మరీ థ్యాంక్స్. ఒకసారి అందరూ నిలుచుంటారు. थैंक यू सो मच अंदर बियॉन्ड द पार्ट ऑफ दिस स्टेट फेडरेशन सो स्टेट फेडरेशन को अंदर इंटरेस्ट चूपी इकड़ा फर्स्ट ऑफ ऑल अंदर अंदर फर्स्ट ऑफ ऑल कहीं जूम मीटिंग मंथली वन अना मंथ टू मंथसारा जूम मीटर नंबर एट्लाई सेक्रेटरी वैस प्रेसिडेंट प्रेसिडेंट इनिशियल अंदर नंबर व्हाट्सएप ग्रुप दाँ जूम मीटिंग मंथली टू मंथस मंथली वन सारी अलवाट मंथली वन जूम मीटिंग समस्या जिला समस्या पड़ी वस्ते వాటి అంశాల పైన మీరు మాట్లాడుకుంటే బాగుంటుంది. ఇక్కడ మా దగ్గర ఇప్పుడు మీ అందరి నంబర్స్ తీసుకున్నాం. ఆ నంబర్స్ మరొకరు ప్రెసిడెంట్ అన్న వైస్ ప్రెసిడెంట్ అన్న సెక్రటరీ అన్న మీరు ప్రభుత్వంలో ఎవరైనా ఒక బాధ్యత తీసుకొని ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేయండి. తయారు చేసి మంత్లీ వన్స్ మీ జూమ్ మీటింగ్లో ఈ మీటింగ్ని నిర్వహించండి. దాంట్లో మేము కూడా పాల్గొంటాం. మమ్మల్ని పిలిస్తే నేను కూడా జాయిన్ అవుతాను. మాస్టర్ ఎంఎండి కోఆర్డినేటర్ అంబేద్కర్ సార్ కానీ తర్వాత నవే సార్ కానీ తర్వాత వచ్చిన గెస్టులు ఉన్నారు వాళ్ళు కూడా జాయిన్ అవుతారు. మీ మీటింగ్ ఎట్లా నడుస్తుందో మేము కూడా అబ్జర్వ్ చేస్తాం. తర్వాత మా సజెషన్స్ కూడా మేము ఇస్తాం. ఇంకా మంచిగా నడుచుకోవడానికి ప్రయత్నిస్తాం. సో మీరు కరోనా కొన్ని ఇన్స్టాల్ తీసుకొని వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకోండి. మంత్లీ మంత్లీ కలరు కాబట్టి దూరం కాబట్టి ఒక జిల్లాలో హైదరాబాద్ ఉన్నారు, ఒకరు రంగారెడ్డి ఉన్నారు, ఒకరు జంగాం ఉన్నారు, మోనూరు ఉన్నారు కాబట్టి జూమ్ మీటింగ్లో పంపిస్తే దానికి మేము హెల్ప్ చేస్తాం. మీకు ఎట్లా ఉంటుంది అవన్నీ ఫస్ట్ ఒకసారి చూపిస్తాం. తర్వాత మీరే కంటిన్యూ చేసుకోండి. బాగుంటుంది. ఇది ఒక సజెషన్ నాది. మీకు నాకు తెలిసి సార్ అది బాగుందని అనుకుంటే మీరు ప్రదేశం కూడా ఇంట్లో ఇంకా మంది అని చేయొచ్చు. వెరీ గుడ్. ఇది బాగుంది, మంచి ఇనిషియేటివ్. రెండో కొత్త ఆలోచన కూడా మంచిది ఉంది. ఒకటి రెండో మీ మదర్కి మీ ఫాదర్కి ఇద్దరు చెప్పండి. అట్లాగే మేము ఈ క్లబ్లో మేము స్టేట్ లెవెల్లో ఉన్నాము కాబట్టి మేము ఒక జూమ్ మీటింగ్ మాట్లాడుకుంటాము. మాకు ఖాళీ టైం అంటే మేబీ సాటర్డే ఈవినింగ్ కానీ సండే మార్నింగ్ కానీ ఎప్పుడైనా హాలిడేస్ టైంలో మీరు ఇది ప్లాన్ చేసుకోవాలి. చదువుని నెగ్లెక్ట్ చేయాలని మా ఉద్దేశం కాదు. చదువుతో పాటు ఇవి కూడా అవసరం. ఎందుకోసం అంటే ఒక చిన్న విషయం చెప్తాను మీకు ఏమనుకుంటే, ఇప్పుడు జస్ట్ ఇప్పుడే నాకు ఒక కాల్ వచ్చింది. ఒక బైక్ తెలియజేసిన తర్వాత ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ ఉద్దేశం ఏంటంటే, మా మా స్టాఫ్ కూడా నాకు తెలిసి మా ద్వారా కొంతమంది తెలిసి ఉండొచ్చు కానీ వేరే కొంతమందికి అయితే ఎక్కువ ఉండొచ్చు. ఒక బ్రదర్ని నేను రాజమండ్రి రమ్మని రిక్వెస్ట్ చేశాను. ఆ బ్రదర్ నాతో పాటు ఎట్లా వెళ్తున్నాము అంటే, ఆ బ్రదర్ ఏం చేశారంటే, సార్ ఎట్లా రావాలంటే మీకు ట్రైన్ బుక్ చేసుకోవాలి, మీ ట్రైన్ రిజర్వేషన్ చేసుకోండి, ఇక్కడ అన్నీ అని చెప్పారు. జస్ట్ ఇప్పుడు నా దగ్గర నాకు కాల్ వచ్చింది. ఏమని రిజర్వేషన్ ఫామ్ ఎలా రాయాలి కానీ ఇదే అంశం నా కొడుకు ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు. నా కొడుకు ఎయిత్ క్లాస్ చదువుతున్నాడు. వాడికి నేను పైసలు ఇచ్చి వెళ్ళి తీసుకురారా బాబు అంటే, ఆడి ఇంట్లోనే కూర్చొని ఏ ట్రైన్ ఖాళీ ఉంది, ఏ ట్రైన్ ఎక్కడికి పోతుంది, ఏ ట్రైన్లో ఎన్ని టికెట్లు ఉన్నాయి, ఖాళీ ఉందా లేదా అని రాసుకుని రాగలుగుతాను నా కొడుకు ఎయిత్ క్లాస్. అంటే నేను ఇంత గర్వం చెప్పడం కాదు, కొంతమంది మిత్రులు తెలుసు ఉన్న విషయం చెప్తున్నాను. కానీ ఇప్పుడు నాతో మాట్లాడిన వ్యక్తి పీజీ చదువుతున్నాడు. పీజీ అనేది తెలుసా, పోస్ట్ గ్రాడ్యుయేషన్. మీకు లాగా టెన్త్ క్లాస్ చదివేశాడు, ఇంటర్మీడియట్ చదివేశాడు, డిగ్రీ చదివేశాడు. డిగ్రీ కన్నా ఇప్పుడు లెక్చరర్ అవడానికి కోసం, లెక్చరర్ గా పాఠాలు చెప్పడం వెళ్ళడానికి కోసం అది కొన్ని మనకి అతిథి వచ్చారు. ఆ పాపకి ఐఐటీలో సీట్ వచ్చింది. ఐఐటీలో సీట్ వచ్చిన తర్వాత ఆ పాప కొంచెం మెంటల్ గా డిస్టర్బ్ అయింది. మిగిలిన వాళ్ళు అయితే ఏం చేసేవాళ్ళు, అమ్మాయిని ఎంటర్ సాహిత్యులకి పూజలకి ఆర్టికల్కి ఫోన్లు చేసి చేసేవాళ్ళు. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా, మన మన స్వామికి ఫోన్ చేశారు. సార్ మీరు మాట్లాడతా పిల్ల
మంచిగా అయితే సార్ మీరు మాట్లాడండి అని మా స్టాఫ్తో మాట్లాడుతున్నాం. కాబట్టి చూడండి, అంటే కొంత జ్ఞానం, బయట జ్ఞానం అనేది రావాలి అంటే ఇలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలి. అదే కదా ప్రతి ఒక్కరు అదే చెప్తారు. నేను నా కొడుకుకి నా కూతురు నేనేం చెప్తాను, ఏం చెప్తా చెప్పండి. అంతేనా, మంచోళ్ళు అయితే. కానీ నేనేమన్నానంటే చాలా వరకు మీరు ఫస్ట్ రావాలి రాని విన్నాను, మీ క్లాస్ ఫస్ట్ రావాలి రాని విన్నా, స్కూల్ ఫస్ట్ రావాలి రాని విన్నా, మండలం ఫస్ట్ రావాలి రాని విన్నా, జిల్లా ఫస్ట్ రావాలి రాని విన్నా. అందరూ అక్కడ పేరెంట్స్ అన్నారా అన్నారా, కానీ నేనేమన్నా అంటే అది తప్పు అని. ఫస్ట్ అది ఎంతమంది వస్తారు, ఒక్కరు ఎంతమంది ఉన్నారు క్లాసులో, అంటే ఒకటి 40 మెంబర్స్ ఉన్నారు అనుకోండి, మిగతా 39 మెంబర్స్ ఏమవ్వాలి, వాడి వెనకాల మూడు కానీ అంటే వాడి వాడిని చేయాల్సింది, అంటే మిగతా వాళ్ళందరూ కూడా బానిసలాగా ఉండాల్సిందే అనే కదా మనం చెప్పే తల్లిదండ్రులు. కానీ మనం ఏం చెప్పాలి, ఫస్ట్గా రాకూడదు, అందరూ కూడా బెస్ట్గా ఉండాలని చెప్పాలి. ఫస్ట్ ఉండాలా బెస్ట్ ఉండాలా, బెస్ట్ ఉంటే ఏమవుతుంది, అందరం కూడా మంచిగా వెళ్తారు. ఇక ఉద్యోగాలకు వచ్చిన తర్వాత అక్కడ మనం బెస్ట్ అనలేము, అక్కడైతే మన ఫైటింగ్ ఉంటుంది ఎంతో. ఉద్యోగాలకు వెళ్ళిన తర్వాత లేదు లేదు మేమందరం బెస్ట్కి వెళ్ళాలి, మాకు గ్రూప్ వన్ వచ్చింది, ఇప్పుడు మహేష్ సార్ ఉన్నాడు మళ్ళీ గ్రూప్ వన్లో అటు మంచి రిజల్ట్ అయింది, ఏం మా సార్ లేదు లేదు నాకు ఫస్ట్ వచ్చింది కదా నాకు వద్దు మీ ఫలానికి ఏమన్నా అడుగుతారా అడగదు, అక్కడ అడగడం. కానీ చదువుకునే అంశాల్లో మాత్రం అందరం కూడా బెస్ట్గా ఉండాలని మనం చెప్పాలి. అంతేగాని బాగా ఫస్ట్ ఉండాలి అని చెప్పడం అనేది ఒక పెద్ద అబద్ధం, తప్పు కూడా కాదు అబద్ధం. తల్లిదండ్రులు మనల్ని ఏం చెప్తున్నారు, సెల్ఫిష్గా తయారు చేస్తున్నారు. తల్లిదండ్రులు మనల్ని సెల్ఫిష్గా తయారు చేస్తారు, నువ్వే ఫస్ట్ ఉండు నువ్వే ఫస్ట్ ఉండు అంటే మిగిలిన వాళ్ళంతా ఏం చేయాలి మనం. మా సార్ ఉన్నాడు, మా నాగేష్ సార్ ఉన్నాడు, మా నాగేష్ సార్ నాకన్నా ఎప్పటి నుంచో ఉన్నాడు, చాలా కాలం నుంచి మా సీనియర్ మా అందరికి గురువు గారే. కానీ నేనేం చేశాను, ఎట్లా తప్పేసి నేను పైకి వెళ్ళిపోయాను. అట్లా ఉండాలా, ఉండొచ్చు నాకులాగా ఉండొద్దు, నాకులా ఉండొద్దు. అందరూ కూడా ఎట్లా ఉండాలి, మంచిగా అందరినీ ఫ్రెండ్లీగా తీసుకుని పోవాలి. చూడండి ఇప్పుడు చక్కగా ఇప్పుడు సార్ ఏమైనా మాట్లాడారు అన్న అన్న అంటారు, కానీ నాతో మాట్లాడాలంటే అందరూ సార్ సార్ అంటారు. అంటే అందరినీ నేను తొక్కుతాను అంటే నాకు డౌట్ చేసింది, అర్థమైపోయింది, భయం అయిపోయింది నాకు. కాబట్టి వాళ్ళందరూ నన్ను ఏమంటారు, సార్ సార్ అంటారు. కానా నగేష్ సార్ని అన్న అన్న అంటారు, అంటే సార్ బెస్ట్ గా ఉన్నారు. నేనేమన్నా కాబట్టి నేను నాలా ఉండొచ్చా, ఉండకూడదు, ఎవరిలా ఉండాలి, బెస్ట్ లాగా ఉండాలి, అర్థమైందా. కాబట్టి ఆ బెస్ట్ అనేది మనకి ఇంపార్టెంట్, బాగా బెస్ట్ గా మీరందరూ కూడా ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ. నగే మన ఫైనల్ గా ఇచ్చినటువంటి ఆలోచన బాగుంది, మహేష్ గారు ఇచ్చిన ఆలోచన, దాన్ని తప్పనిసరిగా పాటించాలి, దాన్ని తప్పనిసరిగా పాటించాలి. ఇప్పుడు ఈజీ అయిపోయింది, ఎక్కడున్నా కూడా మనం మాట్లాడుకోవడం ఈజీ అయిపోయింది, జూమ్ కాల్ ఉంది, వాట్సాప్ వీడియోస్ ఉన్నాయి, తర్వాత ఇంకా గూగుల్ ఉంది, తర్వాత నెంబర్ ఆఫ్ వెబ్ ఉంది, చాలా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ మనం ఈజీ అయ్యాయి. కానీ మీరేం చేయాలి, ఫస్ట్ ఇంటికి పోయిన తర్వాత ఫోన్ ఎవరు ఇవ్వాలి, డాడీ మమ్మీని పర్మిషన్ తీసుకోవాలి, అలాగే మాత్రం మర్చిపోవచ్చు, డాడీ మమ్మీ పర్మిషన్ తీసుకొని మాత్రమే మీరు అందరూ కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఓకేనా. సరే ఒక గ్రూప్ పెట్టేశారు కదా నేను వెళ్ళిపోవాలని, మీరు కంపల్సరీ కాదు, డాడీ మమ్మీ పర్మిషన్ తీసుకొని రావాలి. రేపు పొద్దున మీరు ఎక్కడికైనా వెళ్ళాలంటే డాడీ మమ్మీ పర్మిషన్ తీసుకొని పోవాలి, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చినా కూడా రేపు పొద్దున వాళ్ళు మిమ్మల్ని బాగా అనుకుంటారు, అరే నా కొడుకు నా కూతురు మంచిగా ముఖ్యమంత్రి దగ్గరికి పోయారు మాట్లాడారా పోయాలి, వాళ్ళు మిమ్మల్ని హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు వచ్చిన రోజు. కాబట్టి మీరు మమ్మీని డాడీని కన్విన్స్ చేయాల్సిన బాధ్యత ఎవరిది, శ్రీలత మేడందా, మేడం చెప్పా మేడం ఢిల్లీ పోండి మేడం అని, లేదు లేదు నేను ఢిల్లీలోనే ఉంటాను అన్నారు.